సాయిగారు మీకు మిగిలిన పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ నమస్కారం. ఇప్పుడు తెలుగుదేశం అభిమానులు చాలా వాళ్ళు ఒక స్టేజ్లో ఇది ఈ నవంబర్ 8వ తారీఖుకి ఎగ్జామ్ దాదాపు 20 రోజులు సుప్రీంకోర్టులో అది వాయిదా వేసిన సందర్భంలో ఒక డెస్పరేషన్కి వెళ్ళారు. ఏంటంటే దీనికి బెయిల్ ఫ్రాడ్ ఏమో ఇక ఎప్పటికీ అంటే ఎలక్షన్ వరకు కనీసం ఎప్పటికీ అంటే యుద్ధంతో అని కాదు ఎలక్షన్ వరకు కూడా బయటికి రాగలుగుతాడా అనే మీమాంస ఒక ఒక ఇది గూగులు ఇవన్నీ కూడా వాళ్ళల్లో ఉన్నాయి వచ్చింది. అటువంటి సందర్భంలో ఈ వాళ్ళ ఇప్పుడు ఈ పేరు రావటం అనారోగ్య కారణాలా ఇంకేదన్న కారణాలా ఏదైనా అది సెక్యూరిటీ అదేంటి నాకు తెలిసి జడ్జి ఇచ్చి ఉందంటే అనారోగ్య కారణాలే సెక్యూరిటీ కాదు. సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్ కృష్ణారెడ్డి గారు అన్నట్టు కారణాలు ఏదేమైనా వాళ్ళ వాటిని లెక్క పెట్టుకుని దీనిలో ఆ రీజనల్ లాజిక్ వాళ్ళకి అనవసరం. మా నాయకుడు బయటకు వచ్చాడు రాడనుకున్న ఆయన వచ్చాడు చాలా సంతోషం ఆయన విషయం కదా కాబట్టి వాళ్ళ ఆనందానికి అవతలు లేవు గ్యారంటీ చాలా సంతోషంగా ఉన్నారు. అంతేగాని మళ్ళీ 28 రోజుల తర్వాత వెళ్ళాల్సి వస్తుంది. ఈ 28 రోజుల్లో ఏమి ఏదైనా జరగచ్చు అక్కడ ప్యాషన్లో ఉండవచ్చు ప్యాష్ కాకపోతే నార్మల్ బెయిల్ రావచ్చు అది కూడా కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసే ఒకటే కాకుండా ఇంకా ఇతర కేసులు కూడా ఉన్నాయి కదా ఫైబర్ నెట్ లేకపోతే వాట్ ఎవర్ నిన్న పెట్టిన మంచిన కేసు ఈ ఇట్లాంటి ఏ కేసుల్లో అయినా ఒకటి ఈ 28 రోజులు అయితే కుదరదు. ఎందుకు ఆయన ఆరోగ్యం కోసం వెళ్ళాడు కాబట్టి ఈ 28 రోజులు ఏ జడ్జి ఏ కోర్టులోనూ ఎవరు అది పైగా అసలు వీళ్ళ అడగమంటున్నారు కదా ఇంకా అడిగినప్పుడు ఇంక జడ్జి ఇచ్చేది ఎక్కడ కాబట్టి ఫస్ట్ 28 రోజులు రిలీఫ్ ఇచ్చింది. ఈ 28 రోజుల్లో ఆ మిగిలిన కేసుల్లో ఆర్డీలో కూడా ఏదన్నా రాకపోతుంది. ఇప్పటి వరకు రాదనుకున్నది ఇది స్ట్రక్ అవుతున్నట్టుంది మీది సిగ్నల్ ప్రాబ్లం వస్తున్నప్పుడు అది రాదని రాదని ఎలా అనుకుంటాం కాబట్టి వాళ్ళు జూబ్లీ